హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎం లావణ్య గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 5,337 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 268,000 పై మాటేనన్నమాట. కానీ ఇక్కడ 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి నారా లోకేష్ గారు గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు కానీ ఈ లావణ్య గారి మీద కూడా ఎలాంటి నెగిటివిటీ అయితే లేదు, యువతలకు కూడా కొంచెం ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నారా లోకేష్ గారు దీనిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సరే మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ మన దాంట్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.